ముందురా. ముఖ్యంగా యావత్ ఆంధ్రప్రదేశ్లో పాత్ హోల్ ఫ్రీ అనే కార్యక్రమాన్ని పూజ్యులు పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంలో ప్రారంభించారు 11 గంటలకి. మరి అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు. మరి ఈరోజు మనము ఇక్కడ పెద్ద హోదూరు రోడ్డు అంటే ఆలూరు నుంచి పెద్ద హోదూరు వరకు పాత్ హోల్ అంటే గుంతలు చేయడము ప్యాకేజ్ చేయడము ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. మీకు అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో రోడ్లు అనేది మన గత ప్రభుత్వం దృష్టికి రాలేదా, వాళ్ళకి తెలియలేదా, లేకుంటే వాళ్ళకి కళ్ళకి కనబడలేదా? ఈరోజు వాహనాలు తిరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పాత హోల్ కార్యక్రమం పెట్టారు. దాదాపు 1 లక్షలు మన ఆలూరు నియోజకవర్గం వచ్చాయి. మళ్ళీ ఇవన్నీ కూడా కార్యక్రమం ఇది మళ్ళీ వలగొండ రోడ్డు కూడా వచ్చింది. అవి ఇవన్నీ కూడా అంటే గుంతలు మూయించే కార్యక్రమం, అలాగే కొన్ని తారు వేయడము ప్యాకేజ్ వర్క్లన్నీ కొనసాగిస్తాం. అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, ఈరోజు మీరు చూస్తున్నారు సంక్షేమ పథకాలు కూడా పెన్షన్లు ఇచ్చాం, నిన్ననే గ్యాస్ పంపిణీ చేసాం, ఉచిత ఇసుక ఫ్రీ చేశాం. అదేవిధంగా అభివృద్ధి మొన్ననే మండలంలో దాదాపు మండలానికి 2 కోట్ల ప్రకారం 6 మండలాలకి 12 కోట్ల ఫండ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లు R&B రోడ్లు కూడా ప్యాకేజ్ కొరకు ఫండ్స్ ఇస్తున్నారు. మరి ఇది ఎంత చూస్తుంటే ప్రభుత్వం ప్రజల పరం, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన వాళ్ళకి ఏం కావాలో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, NDA ప్రభుత్వం. కాబట్టి మీరందరూ ఒకసారి గమనించాలి గత 5 ఏళ్ళుగా ఇప్పుడు ఎంత తేడా ఉందనేది. కనుక మీకు ముందు ఏమున్నా కూడా ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. దేవరగొట్టు ఒక ప్రసిద్ధమైన అది దేవాలయం, దాదాపు ఆ రోజు 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా అక్కడ కలుస్తారు. ప్రతి అమాసకు 50,000 మంది ఉంటారు, ప్రతి అమా ఆదివారం 10,000 నుంచి 20,000. అటువంటి వాళ్ళు ఆ రోడ్లో పోవాలంటే 2 వీలర్స్ ఎక్కువస్తుంటాయి. ఆ 2 వీలర్స్లో అక్కడ పోయే లోపల మరి మొత్తం ముఖమంతా కూడా తెల్లగా మట్టిగా మారిపోయింది. గతంలో 6 కోట్లు శాంక్షన్ చేసినా కూడా ఆ ప్రభుత్వం వేయలేకపోయింది. ఇప్పుడు ఆ రోడ్ని ప్రతిపాదన ఇంపార్టెంట్గా ముందుగా దాన్ని తీసుకెళ్ళి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B మంత్రి గారు ఆయన దృష్టికి తీసుకెళ్తాం, అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఆ రోడ్ని ఎందుకంటే దేవాలయంకు పోయే రోడ్డు కనీసం 6 కోట్లు కూడా పని చేయలేక ఆ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం వదిలిపెట్టింది. మేము ఇప్పుడు అడిగి కనీసం 1 సంవత్సరం లోపల ఆ రోడ్డు పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. అలాగే మరి ఒత్తిడి కూడా R&B మినిస్టర్కి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్లు వస్తున్నారు సోమవారం, కర్నూలు పర్యటన ఉంది, అందులో భాగంగా ఆయన కూడా ఒక లెటర్ ఇస్తున్నాం ఈ రోడ్ల గురించి. మరి ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.